ప్రకటన గ్రంథం 13:9. ఈ 13 అంతట్లో కూడా ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది, క్రీస్తు పూర్వం ప్రపంచాన్ని ప్రజలను ఊచకోత కోసిన 4 మహాసామ్రాజ్యాలు ప్రపంచాన్ని పాలించినవి. ఆ 4 సామ్రాజ్యాల్లో ఉన్న క్రూరత్వం, బానిసరకం, 4 మహాసామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఊచకోతకు వచ్చాయని, ప్రజలను బానిసలుగా చేసుకున్నారని, దేవునికి విరోధంగా వాళ్ళ ప్రభుత్వాలను నడిపించారు అని, 4 జీవులుగా సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగాలను పోలినవై ఉన్నవని ప్రకటన గ్రంథం ఈ 13 వచ్చేసరికి 4 క్రూర మృగాలు మానవ రక్తానికి అలవాటు పడిన ఈ 4 క్రూర మృగాలు కూడా ఒకే రూపం కలిగి ఒక భయంకరమైన వికృత రూపంతో ప్రజలను పాలిస్తుందని, అదే సాతాను దళపతిగా ఉన్నటువంటి క్రూర మృగం, ఘట సర్పము, క్రూర మృగము, దుష్టశక్తి, అదే ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు తండ్రి ఎలా ఉన్నాడో అక్కడ ఘట సర్పము, క్రూర మృగము, అపవిత్రాత్మ, దట్ ఈస్ రైట్ వర్డ్. ఈ విధంగా వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు పాలనలో ఈరోజు భూ ప్రపంచం అంతా ఉంది. కానీ 99.9 క్రూర మృగము స్వాధీనములో ఉన్నదని మనందరికీ తెలుసు. క్రూర మృగము స్వాధీనములో ఉన్న ఈ ప్రపంచ మానవాళ్ళని పెంచి పోషిస్తున్న, కానీ పెంచి పోషిస్తూ అనునిత్యము మనకు అవసరమైన ప్రతి దానిని ఇచ్చే కన్నతండ్రి ఊరుకుంటాడా, సహిస్తాడా, ఓర్చుకుంటాడా? ఇవన్నీ ప్రశ్నలు. ఓర్చుకునే కాలం పోయింది. దేవుడు ఓర్చుకుంటాడు అనుకుంటే మీలో ఎవరికైనా మార్కులు, పాస్ మార్కు ఒక 35 అనుకోండి, 2-3 తక్కువ అయితే వేస్తాం, కానీ 2-3 వస్తే 35 రావలసిన నీకు 2-3 వస్తే నేను ఎలా పాస్ చేయగలం? దేవుని పక్షాన ఉన్న ప్రజలు 760 కోట్ల మందిలో కొన్ని 100 మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా నటించేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా నటిస్తూ ఉంటారు. 99.9 అపవాది ఆధీనం అధికారంలో ఉన్నారు అని అర్థం. అంటే క్రూర మృగము చెప్పు జాతరలో ఉన్నారు. అందుగురించి క్రైస్తవ్యానికి ఎంత హింస కలుగుతుందో, వాళ్ళను కూడా దేవుడు హింసిస్తాడు అనడానికి ఇండోనేషియా. గత 10 కూడా ప్రపంచ పరిస్థితులు, స్థితిగతులు ఎలాగున్నాయో మీకు చెప్పాలి. మనకేంటి, మనకు బాగా ఉంది, సూర్యుడు కనబడుతున్నాడు, వర్షం చక్కగా పడుతుంది, మనకి మన పొలాలు పండుతున్నాయి, లేకపోతే మన మొక్కలు గ్రీనిష్గా ఉన్నాయని మనం అనుకుంటే కుదరదు. అది మీకు మాత్రమే. ఓన్లీ ఇన్ ఇండియా, ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఓన్లీ ఇన్ విశాఖపట్నం, మీ ప్రక్కన ఉన్న జిల్లాలన్నీ అతాకుతలం అవుతున్నాయి, మీ పక్కన ఉన్న రాష్ట్రాలన్నీ అతాకుతలం అవుతున్నాయి, భారతదేశానికి చుట్టుప్రక్కల దేశాలన్నీ కూడా నాశనానికి ఈరోజు జారిపో. ఈ పెళ్ళి జరిగే వరకు లోకం దేవుణ్ణి నమ్మదండి. జరుగుతుంది. దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? 8:8 ప్రకటనలో రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న అగ్నిచేత మండుతున్న, చూశారు కదా? ఇప్పుడు ఏదో అంతరిక్షం నుంచి వచ్చేస్తుంది ఆస్ట్రాయిడ్. అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటి, పెద్ద కొండ వంట, 10 కిలోమీటర్ల వ్యాసం ఉండది. 10 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఆనందపురం వరకు చుట్టూ, 10 ఎటు చూసిన 10 కిలోమీటర్లు అంత పెద్దదా.
అంత పెద్దది పడిపోయేసరికి భూమి అంతా మండిపోతుంది. ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది, భూమిని సముద్రంలో గుద్దుకుంటుంది. సముద్రంలో గుద్దుకొని లోపల మండుతున్న భూమి లోపల మండుతున్న మంటలతో కలిపింది వెళ్ళి, అంతే ఆ మంటలన్నీ పైకి వచ్చేసాయి, భూమిని మండించేస్తున్నాయి. అగ్నిపర్వతం పగిలిపోతే లోపల నుంచి ఎలా వస్తుందో అలా మన పట్టణాలు, మనం కట్టుకున్న మేడలు, మనం నిర్మించుకున్న గదులు అన్నీ మండిపోతాయి ఒకరోజు. ఈ భూమి అగ్ని కొరకు నిలువ చేయబడింది. ఇప్పుడున్న భూమియు ఆకాశమును అగ్ని కొరకు నిలువ చేయబడ్డాయి. మార్రా, బైబిల్ చెప్తే విదేశీ మతం అంటారా? కానీ నువ్వు చేస్తున్న పాపాలు అవే మతంలో ఉన్నాయి. నిన్ను పాపం చేయమని ఎవరు చెప్పారు? హత్యలు చేస్తున్నావు, వ్యభిచరిస్తున్నావు, మోసగిస్తున్నావు, దగా చేస్తున్నావు, దోపిడీ చేస్తున్నావు, దోచుకుంటున్నావు. దేవుడిచ్చిన ప్రకృతిని వాడుకొని హ్యాపీగా బ్రతకవలసిన నీ బ్రతుకులో దేవుడికే అన్యాయం చేస్తున్నావు. ఎవరిని బట్టి? డబ్బు, కరెన్సీ, క్రూర మృగం, ఆ డబ్బు కోసమే. గడ్డి తింటున్నాడు ఈరోజు దేవుని కుమారుడు. గడ్డి, నువ్వు నా నువ్వు ముద్రించుకున్నావయ్యి. మహారణ్యాల్లో నుంచి చెక్కలు తెచ్చి, చెక్కల్లో నుంచి నోట్లు చేసి, ఆ వృక్షాల ఆకుల్లో నుంచి రంగులు తెచ్చి, నోటి మీద రంగులు రాసి, 2000 రూపాయల నోటు తయారు చేసి మనిషికి ఇస్తాడు. కళ్ళకు అద్దుకుంటున్నాడు వాడు, కట్టలు కళ్ళకు అద్దుకుంటున్నాడు. నీ బంగారం ఏమవుతుంది? నీ వజ్రాలు ఏమవుతాయి? నీ వైఢూర్యాలు ఏమవుతాయి? అన్నీ మంటలమయమైపోతాయి. నువ్వేమవుతావు? మంటలలోనికి వెళతావు. ఈ మంటలు కొంతసేపే భూమిని మండించి బూడిదైపోతుంది ఇక్కడ. కానీ నువ్వు వెళ్ళే నరకాల్లో మాత్రం బూడిద కావు, అగ్ని ఆరదు, పురుగు చావదు. మంచు పర్వతాలు కరిగిపోతే ప్రస్తుతం ఎన్ని పట్టణాలు ములిగిపోతాయో చెప్తున్నాడు చూడండి. మంచు పర్వతాలు అదే అంటార్కిటికా, ఆర్కిటికా ప్రాంతాల్లో, ఆర్కిటికా ప్రాంతంలో మండిపోతాం, మంచు కరిగిపోతుంది, మంచు కొండలు కరిగిపోతున్నాయి, హిమాలయ పర్వతాలు మంచు కరిగిపోతుంది, అది సముద్రంలో చేరుతుంది ఆ నీరు. అప్పుడేమవుద్ది? ఏమంటున్నాడు? ఆ 4 నగరాలకు భారీ ముప్పు కారణం ఇదే. ప్రపంచంలోని చాలా నగరాల ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. 1 కాదు 2 కాదు, ప్రపంచంలో 45 నగరాలు భవిష్యత్తు అంధకారంలో మునిగిపోయేలా కనిపిస్తుంది. మంచు పర్వతాలు కరిగిపోవటంతో పాటు భూతాపం వేడి పెరిగిపోవటంతో పాటు మంచు కరిగి సముద్రాల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. ఈ నీరు కారణంగా సముద్రాల్లో నీటి శాతం పెరిగిపోతుంది. ఫలితంగా సముద్రాలు ఒడ్డున ఉన్న నగరాలు భవిష్యత్తు అంధకారంగా మారి మారిపోతుంది. ఇండియాలో 4 ప్రధాన నగరాలు కలకత్తా, ముంబై, చెన్నై, సూరత్ నగరాలు మనుగడ ప్రశ్నార్థంగా మారబోతుంది. వాట్ ఏ వండర్ఫుల్ అండి, ఇస్ న్యూస్ అండి. ఇది ఏ శాస్త్రవేత్తలు మీరు నమ్ముతున్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కరిగిపోతే కరిగిపోతుందని చెప్తారు, కరగలేదని చెప్పరు కదా. వాళ్ళు ముంచుకొచ్చే ప్రమాదాన్ని వాళ్ళు దాచలేరు. చంద్రయానికి వెళ్తే అక్కడ ఏమైపోతారో చెప్పరు తప్ప, మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని మిమ్మల్ని అక్కడ మార్చేసినంత వరకు. మన దేశంలో నాలుగు మంచి పెద్ద పట్టణాలు పోతాయట. ఎలాగ ప్రపంచ దేశాల్లో సముద్ర తీరాన్న మేము ఇల్లులు కట్టుకోవాలి, ఆకాశ అర్మ్యానాలు కట్టుకోవాలి, సముద్ర తీరంలో మేము 110 అంతస్తుల నుంచి సముద్రాన్ని చూడాలి, 162 నుంచి నేను చూడాలని బుర్జ్ ఖలీఫాలో ఆ భవనంలో ఉన్నవాడు, దుబాయ్లో ఉన్నటువంటి ఆ భవనంలో ఉన్నవాడు 162కి వెళ్ళి చూస్తానంటాడు సముద్రాన్ని. సముద్ర తీర ప్రాంతాలు మురిగిపోతాయి, ప్రపంచం ప్రమాదంలో ఉంది. ఎవరండి చెప్తున్నారు? ఎవరైనా చెప్తున్నారండి? న్యూస్ న్యూస్లాగే పోతుంది తప్ప ఎవడని పట్టించుకుంటున్నాడండి? ఒక పక్క రోగాలు పెరిగిపోతున్నాయి, ఒక పక్క తెగుళ్ళు తినేస్తున్నాయి, కరువు, కాటకాలు, భయంకరమైన తీరని రోగాలు, కష్టాలు, బాధలు, వర్షాకాలంలో వరదలు, ఎండాకాలంలో ఆడిపోతున్నారు భయంకరమైన ఎండలు. ఎందుకంటే
చల్లదనం పోతుందండి, హిమాలయాల్లో ఉన్న చల్లదనం పోతుందండి. హిమాలయాల్లో ఉన్నటువంటి నిజంగా ఉత్తరాన్న ఉన్న హిమాలయాలన్నీ కూడా మంచు గాలి మన మీద నుంచి వస్తే ఎలాగుంటుందండి? కూలర్ పెట్టుకుంటాం, కూలర్లో నీళ్ళు వేసుకుంటాం, అందులో 4 ఐస్ మొక్కలు వేసుకోండి, ఆ గాలి ఎలా వస్తుంది? చల్లని గాలి మీ మీదకి వస్తుంటుంది. మీరు కూలర్లో వాటర్ కూలర్ అంటారు దాన్ని, మీరు నీళ్ళు వేసుకోండి, ఆ లోపల ఫ్యాన్ తిరుగుతుంది, ఆ నీళ్ళల్లో 4 ఐస్ మొక్కలు వేసుకోండి, గాలి చల్లగా మీ మీదకి వస్తుంది. చల్లదనం రావాలంటే మంచు పర్వతాలు దేశంలో ఉండాలి. చల్లదనం రావాలంటే ప్రపంచంలో అంటార్కిటికా, ఆర్కిటికా, ధ్రువ ప్రాంతాల్లో మంచు పర్వతాలు పర్వతాలుగా ఉండాలి. కానీ అవన్నీ కరిగిపోతున్నాయే. అవన్నీ కరిగిపోయి నీటిలో మునిగిపోయి నీటిలో కలిసిపోయి నీరుగా మారిపోయి సముద్ర తీర ప్రాంతాలు ప్రపంచంలో ఏ దేశంలో సముద్ర తీరాల్లో ఆకాశ అర్మయానాలు కట్టుకున్నారో ఈ మానవ జాతి నరజాతి చంపేస్తానంటున్నాడు. ముంచి చంపేస్తానంటున్నాడండి. అందుకేనండి సంవత్సరం సంవత్సరం ఎండలు పెరిగిపోతాయే తప్ప తరగవురా బచ్చా, తరగవు. తరగకుండా ఉండాలంటే నీ పాపపు పనులు మానేయాలి. ప్రకృతి మారాలి అంటే నువ్వు మారాలి ముందు. పంచభూతాలకి మీ మీద బాధ్యత ఎందుకు ఇచ్చాడు? కాపాడమన్నాడు. ఏ కాలంలో జరగవలసిన కారణాలన్నీ కార్యక్రమాలన్నీ ఆ కాలంలోనే జరగాలని ప్రకృతిని దేవుడు శాసించాడు మీ మేలు కోసం. మీరేమో తిరుగుబాటు చేసి కన్నవాణ్ణి గుండెల మీద తన్ని, కన్నవాణ్ణి మాటలు వినడానికి కూడా పట్టించుకోక అన్ని మతాలలో ఉన్న భక్తులుగా మారిన డూప్లికేట్స్ వీళ్ళంతా. వాళ్ళు మార్పు లేదు, నటిస్తున్నారు, దేర్ యాక్టర్స్. నటించి సినిమాలు సమాజాన్ని ఎలా పాడు చేస్తున్నారో, నటన ద్వారా సమాజాన్ని ఎలా పాడు చేస్తుందో ఈ ఫిల్మ్ మీడియా, ఈ టీవీ మీడియా, ఈ యూట్యూబ్ మీడియా, అన్ని మీడియాలు పాడు చేస్తున్నాయండి. 64% పోయిందటండి. 64% చల్లదనం పోయింది. భూతాపం పెరుగుదలతో 2100 నాటికి హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతంలోని 64% హిమనీ నదులు అంతరించే ప్రమాదం ఉందని అంతర్ ప్రభుత్వ నిపుణుల సంఘం నివేదిక హెచ్చరించింది. ఏం చేద్దాం మరి? పాపాలు మానేద్దామా చేయకుండా? కన్న తండ్రిని కనుక్కుందామా? కన్న తండ్రికి లోపడదామా? కన్న తండ్రి దగ్గర నటించకుండా ఉండగలమా? మార్పు నీలో మార్పు వస్తుందా? వ్యవస్థ మారుతుందా? ఐఏఎస్ అనుకున్నారు మన దేశంలో, ఐఏఎస్ చదివిన వాళ్ళు, అయ్యి బాబు ఐఏఎస్ అయిపోతే కరెక్టర్ అయిపోతాను, అది అయిపోతాను, ఇది అయిపోతాను అనుకున్నారు. కానీ ఈరోజు ఐఏఎస్ అయిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ సమాజానికి మేము, ఈ సమాజాన్ని మేము బాగు చేయలేము, అందుకే మేము మా పదవులకు రాజీనామా. ఇండియాలో వరదలు వచ్చాయి, వరదల్లో చచ్చిపోయిన మొత్తం ఎంతమంది వచ్చింది? మన దేశంలో వరదల్లో చనిపోయిన వారి సంఖ్య, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇది ఎక్కడో ఒక ప్రాంతంలో జరిగిన వరదలు కాదు, వర్షాల కారణంగా భారతదేశంలో 1900 మంది చచ్చిపోయారు. గత 4 నెలలుగా కురిసిన భారీ వర్షాలు కారణంగా ఇండియాలో దేశవ్యాప్తంగా మృతి చెందిన వివరాలు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ వర్షాల వల్ల 1900 మంది మృతి చెందగా 46 మంది గల్లంతయ్యారని తెలిసింది. అత్యధికంగా మహారాష్ట్రలో 382, పశ్చిమ బెంగాల్లో 2227, మధ్యప్రదేశ్లో 182, బీహార్లో 161 మంది, 22 రాష్ట్రాల్లో 25 లక్షల మంది ప్రజలు వర్షాల వల్ల ఇబ్బందులు పడ్డారని వెల్లడి. ఇదంతా వాళ్ళకి అందిన వార్త. అందలేని వార్తలు దీనికి డబల్ ఉంటాయి. ఏమండి 110 నుంచి 110 సంవత్సరాలలో ఇలాంటి వరదలు గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదటండి. చెప్పాను కదా మీకు, 2013 దేవుని మహాజ్ఞానాన్ని అడ్డగించడానికి సభలను రద్దు చేసి నిజమైన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేశ ద్రోహ నేరం కింద నన్ను అరెస్ట్ చేయాలనుకున్నారు. ఒక దైవజనుడికి ఆపత్తు తలపెడితే ఈ దేశానికి గడ్డు దినాలు ఆరంభమయ్యాయి. అవి 2013 మర్చిపోకండి. ఆ రోజు చెప్పాను మా ఇంట్లో వాళ్ళతో, రే ఇంక ఈ దేశానికి చావు దగ్గరకు వస్తుంది. దొంగతనం చేశారని పెట్టావా? ఉగ్రవాదులతో చేతులు కలిపానని పెట్టావా? మీ దేవుళ్ళని ఏమైనా అన్నానని పెట్టావా? ఎవరైనా హింసించానని పెట్టావా?
దొంగకేసి పెట్టావు, దైవజనుడికి అడ్డుపడ్డావు, అందులో నాకు అడ్డుపడ్డావు. ప్రపంచంలో 760 కోట్ల మంది ఎవడకు అడ్డుపడినా నువ్వు బతికిపోతావు, కానీ అడ్డుపడింది సరాసరి నాకు. నా జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా వచ్చే ప్రతి ఒక్కడు నా కళ్ళ ముందు కూలిపోవడం కళ్ళారా చూస్తున్నాను నేను. ఈవేళ కళ్ళారా కళ్ళారా చూస్తున్నాను. 102 ఏళ్లలో మొదటిసారి సెప్టెంబర్ కిందటనే లే కదండి, 102 ఏళ్లలో మొదటిసారి సెప్టెంబర్ సాధారణ కంటే 48% ఎక్కువ వర్షం నమోదైంది. 102 ఏళ్లలో అదే అత్యధిక వర్షపాతంగా నమోదైందన్నారు. అంటే కాగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించామని IMD డైరెక్టర్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. ఏంటి గత 100 ఏళ్లలో కూడా ఇలాంటి వర్షాలు పడలేదు, మరి ఇప్పుడు ఎందుకు పడుతున్నాయి? 2013ను మీరు చేసిన తప్పు ప్రపంచానికి చుట్టుకుంది. దేవుని మీద కేసు పెడతావా? దేవుని జ్ఞానం మీద కేసు పెడతావా? ఎప్పుడూ జరగని విపత్తులు ఎందుకు వస్తున్నాయో ఎప్పటికైనా తెలుసుకుంటావా? ఒక నేరస్తుడు తప్పు ఒప్పుకోవాలంటే పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళ పద్ధతిలో ఇస్తారు ట్రీట్మెంట్, కుమ్మేస్తారు, ఐసి దెగ్గొడతారు, తెలుసా, పైపులతో కొడతారు ఊపిరాడకుండా, లైటింగ్ మీద నేస్తారు కళ్ళుతో చూడకుండా. అది వాళ్ళు ఉపయోగించేవి. అందులో 1, 2, 3 ఇలాంటి ఉంటాయి. ఎప్పుడైతే నిన్ను లోపలేసి కొడతారో అప్పుడు ఒప్పేసుకుంటా తప్పైపోయింది బాబోయ్ అని, చెప్పేస్తాను బాబోయ్ అని. దేవుడు అదే చేస్తున్నాడు ఈ మానవ సమాజానికి, ప్రపంచ దేశాలన్నిటికీ. బెత్తం ఎత్తాడు, లాఠీ ఎత్తాడు, కత్తి ఎత్తాడు, చంపేస్తాడు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లోనే అలా ఎందుకు జరుగుతుంది? న్యూస్ అండి, నేను రాసింది కాదండి. నేను రాసింది అనుకోగలరు మీరు? ఎక్కడ జరుగుతుందట పెళ్ళి ఎక్కువ చెప్పండి అందరూ. బీజేపీ, అది మీ డాడీ 3 ఏళ్ల క్రితం చెప్పిన మాట. మనం రాసుకున్నది కాదు, వాళ్ళు రాసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అలా ఎందుకు? అలా ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, న్యూస్ వాళ్ళకి తెలుసు. దేవుని పిల్లలారా, మన కన్న తండ్రి డాడీ మనతోనే ఉన్నారని ఎప్పటికైనా నమ్ముతారా మీరు? నటించకండి ఎవరు. నా దగ్గర ఉన్నవాళ్ళు నటిస్తే ఛాన్స్ ఉంటుంది, మారినంత వరకు దేవుడు ఛాన్స్ ఇస్తాడు మీకు. కానీ మారలేదనుకోండి, ఇంత చెప్పినా హఠాత్తుగా నాశనం అయిపోతారు. బివేర్ ఆఫ్ గాడ్. దేవుని విషయంలో భయపడండి. ఏమంటున్నాడు 9వ వచనంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం ఎవడైనను చెవి గలవాడైతే వినునుగాక. చెవి గలవాడా? మాకు 2 చెవులున్నాయి. దేవుడికి తెలీదా? బైబిల్కి తెలీదా? యెహోవాకు తెలీదా? యేసుప్రభుకు తెలీదా అంటారా? ఎవడైనా కుయ్యగాడు అలాగే మాట్లాడతాడు, అర్థం కాకపోతే అడికేమర్థం అవుతుంది మొండి విధవ. చెవి గలవాడు అంటే నీ హృదయాన్ని స్పందింపచేసే చెవి, నీ హృదయాన్ని స్పందింపచేసే మనోనేత్రాలు. నేత్రాలు ఉన్నాయి, మనోనేత్రాలు ఉన్నాయి, వినే చెవులు ఉన్నాయి, గ్రహించే చెవులు ఉన్నాయి. ఈ కర్ణంలో కూడా వెళ్ళిపోయి ఈ కర్ణంలో కూడా వచ్చాడని కాదు, దేవుడు నీకు ఇచ్చిన 2 చెవులు. 2 చెవులు ద్వారా లోపలికి వెళ్ళిన ఈ అమూల్యమైన ఆయన శబ్దం, మాట, వాక్యం నిన్ను మార్చగలుగుతుందా? అలా మార్చగలిగిన వాడే చెవి గలవాడు అని అర్థం. ఏరా చెవులు ఏటి పెట్టుకున్నావు రా, పిలుస్తుంటే వినబడదా అని అంటే అంటాం పెద్దోళ్ళు. ఏం పెట్టుకోని అవసరం లేదు, అది వినకూడదు అనుకుంటే వినండి అంతే, నువ్వు అలా మాట్లాడుకొని ఉండడమే. ఓ ఒకడికి సముద్ర తీరాన్ని కూర్చొని దేవుడి గురించి వాక్యం చెప్పేస్తున్నాడట వాడికి, వాడు అలా బరువుతున్నాడట చెప్తుంటే. అబ్బాబో వీడు బరువుతున్నాడంటే ఎంత బాగా వింటున్నాడని మరొక గంట చెప్పాడట.
ఆ తర్వాత అడిగాడట, ఇప్పుడు ఏమంటావు నువ్వు, ఇంత వాక్యం విన్నావే ఏమంటావు? నువ్వు చెప్పావు నేను విన్నాను అంతే అన్నాడు. అంతేనా, నువ్వు చెబుతున్నావు నేను వింటున్నాను, అయితే నేను చెబుతున్నవన్నీ నువ్వు మారాలి? ఏమో నాకు తెలియదు. అది అది నేటి ప్రపంచ మానవ దయానీయ దుర్దశ అంటారు దాన్ని. వింటారు మారరు, ఎన్ని వాక్యాలు చెప్పినా వింటారు మారరు. చెవి గలవాడు వినునుగాక, ఎవడైనా చెవి గలవాడైతే వినునుగాక. ఎవడైనా నువ్వు చెవి గలవాడే, ఒక చెవి చాలదు దీనికి, లోకానికి రెండు చెవులు కావాలి, ఒక చెవి చాలు దీనికి. ఇంతవరకు చూపించినవి కానీ వినబడుతున్నవి కానీ దేవుని ప్రకోపం ఎంత భయంకరంగా ప్రపంచ దేశాలపై ప్రపంచ మానవాళిపై ఉందో మీరు చూస్తున్నారు. ఇది ఒక దేశంలో కాదు, ఇది మాది చాలా భక్తిగల దేశం అండి, మా దేశంలో ఏమీ జరగదు అని ఒకనాడు ప్రపంచంలో అమెరికా చెప్తుంది. గాడ్ బ్లెస్డ్ అమెరికాని కుమ్మేస్తున్నాడు ఎడాపెడాన అమెరికాని. నా పిల్లలే కాపాడబడతారు అలా, అమెరికాలో ఉన్నా ఇంగ్లండ్లో ఉన్నా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నా పిల్లలు, నా తండ్రి కొరకు కష్టపడి నా పిల్లలు మాత్రమే కాపాడబడతారు. ఆళ్ళు ఆ దేశం కాపాడబడదు అని ఏమంటున్నాడు? ఎవడైనాను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. సాతాను చేత చెరపట్టబడిన వాడై ఉన్న ఎడల. చెర అంటే లోకల్ జైలు కాదు, చలపల్లి జైలు, రాజమండ్రి జైలు, ఈ జైలు గురించి అంటలేదు ఆయన. నరకాగ్ని గుండం. సాతాను చేత చెరపట్టబడి ఎవడైనను చెరపట్ట వలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోతాడు. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో క్రైస్తవుల ఓర్పు విశ్వాసము కనబడును. నువ్వు కత్తికెళ్ళిపోతావా? సాతాను కత్తికి గురవుతావా? సాతాను చెరకు వెళతావా? సాతాను చేత నరకబడి చెరకు వెళతావా? నువ్వు విశ్వాసివా? కష్టాల కాలంలోనే దేవుని నమ్మాలి. నీకు కలుగుతున్న కష్టాలలోనే దేవుని విశ్వసించాలి. నీకు వస్తున్న ఆపదలలోనే దేవుని నమ్ముకోవాలి. నాకు రాలేదు ఆపదలు, నేను భరించలేదు ఆపదలు. అందరికీ కష్టాలు వస్తాయి, భూమి మీద ఉన్న వారందరికీ ఆపదలు కష్టాలు. భారతదేశంలో, ఇరాన్లో, సిరియాలో, ఇరాక్లో, ప్రపంచ ఈజిప్ట్లో, ప్రపంచ దేశాలలో క్రైస్తవ్యాలని చంపేయాలనుకుంటున్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా, భారతదేశంలో కూడా క్రైస్తవ్యాన్ని ఈ దేశం నుంచి తగిలేయాలనుకుంటున్నారు. చెరపట్టబడి ఉన్న ఎడల చెరలోకి పోతావు. కత్తి చేత సంహరింపబడి ఉన్న ఎడల చంపబడిపోతావు. నువ్వు క్రైస్తవుడు అయితే ఇప్పుడే నీ విశ్వాసం ఏదో తెలియాలి. అదేనండి లాస్ట్ మాట, పదవచనం. ఎవడైనా నువ్వు చెరపట్టవలేనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనా నువ్వు ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయములో పరిశుద్ధుడి క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు ఓర్పు విశ్వాసము కనబడును. విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? నటన కాదు కదా, నటించలేదు కదా. దేవుని కొరకు బ్రతకండి. గాడ్ బ్లెస్ యూ.